కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో జన్మించిన నూతలపాటి రమణ నేడు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా పొన్నవరం గ్రామంలో బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. తమ గ్రామంలో పుట్టి తమ అందరితో కలిసి తిరిగిన నూతలపాటి రమణ నేడు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా తమ గ్రామస్తులందరికీ ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కంచికిచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్వి రామమూర్తి కంచికిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుని అంచెలంచెలుగా అభివృద్ది చెందుతూ నేడు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ముఖ్యంగా వారు చదివిన హైస్కూల్ కు తాను హెచ్ఎంగా ఉండడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం డ్రాయింగ్ మాస్టర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, తాను రమణమూర్తి కంచుకచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతులు కలిసి చదువుకున్నామని, రమణ విద్యార్థి దశలోనే అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి అని, దినపత్రికలో ప్రచురింపబడిన వార్తని సుమోటోగా తీసుకుని వారికి న్యాయం చేసే వ్యక్తి అని, తను చేయగల సహాయం చేసే మంచి దాతృత్వం గల వ్యక్తని, అలాంటి వానికి స్నేహితుడును కావడం తన అదృష్టమన్నారు. నా పేరు తాడపాని లక్ష్మణరావు అండి. కందిచేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతలపాటి వెంకటరమణ గారు, నేను 8వ తరగతి, 9వ తరగతి, 3వ తరగతి 3 క్లాసులు కలిసి చదువుకున్నాము. ఇంటర్మీడియట్ ఆయన అమరావతిలో చదువుకున్నాడు, నేను ఇంటర్మీడియట్కి మద్రాసు వెళ్ళిపోవడం జరిగింది ఫైన్ ఆర్ట్స్ కోసం. ఆయన చాలా చిరు కుటుంబం నుంచి కృషితో నాశ దుర్భిష్యాన్ని అనుకుంటూ కష్టపడి చదివి పైకి వచ్చిన వ్యక్తి. అతని స్నేహితులన్నా, భాష అన్నా, పుట్టిన ప్రాంతం అన్నా ఎన్లేని ప్రేమ, గౌరవం, అభిమానం. ఇప్పటికీ చిన్నటి స్నేహితుల్ని ఆయన ఊరు వచ్చినప్పుడు పిలిపించుకొని మరి దగ్గర తీసుకొని మాట్లాడి, ఏంటి కబుర్లు, ఎలా ఉన్నారు, ఏంటి పెళ్ళి ఏం చేస్తున్నారు, పెళ్ళి ఎంతమంది, అది ఇది అని ఇప్పటికీ మాట్లాడతారు. ఆయన నిగర్వి, గర్వం అనేది ఏంటో ఆయన తెలియదు. ఆయనకి సహృదయంతో అందరికీ నేను ఉపయోగపడాలి, నేను చదివిన చదువు ఉపయోగపడాలి అనే హృదయంతో పేపర్లో వచ్చిన న్యూస్ని కూడా సుమోటోగా తీసుకొని వాదించిన ఉదాహరణలు అనేక ఉన్నాయి ఆయనకి. ఆయన ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవికి ఇవన్నీ తెచ్చారే తప్ప ఏనాడు అపకీర్తి పాలు కాలేదు. ఆయన అసలు ఆ యాంగిల్లో ఆయన అసలు ఆలోచించారు. ఎంతసేపటికి ధర్మం, న్యాయం న్యాయబద్ధంగా ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి, న్యాయ చట్టం అందరికీ అందరికీ అనుకూలంగా ఉండాలి, చట్టం ఒక్కరికి ఏ ఒక్కరికి చుట్టం కాకూడదు అనే ఉద్దేశంతో ఆయన ముందుగా 19 న్యూస్ వారికి నా నమస్కారాలు. 1957 సంవత్సరంలో ఒక కుగ్రామంలో జన్మించినటువంటి నూతలపాటి వెంకటరమణ గారు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో 1957 ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఆ గ్రామం అప్పుడు చాలా కుగ్రామం, చాలా తక్కువ ఇళ్ళు ఉండే, 20 ఇళ్ళు, 25 ఇళ్ళు మాత్రమే ఉండేవి. అలాంటి గ్రామ స్థాయిలో పుట్టినటువంటి వ్యక్తి గల్లీ స్థాయి నుంచి మన దేశ రాజధాని ఢిల్లీ స్థాయికి వెళ్ళి అత్యున్నత న్యాయ వ్యవస్థకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం అనేది ఈ ప్రాంతానికి గర్వకారణం. అదే రకంగా మా పాఠశాల పూర్వ విద్యార్థి కావడం ఈ పాఠశాలకి పూర్వజన్మ సుకృతం లాంటిది. ఆ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా చేస్తున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. అలాగే ఆయన అనేక మంచి మంచి తీర్పుల్నిచ్చి సామాన్య ప్రజానీకాన్ని రంజింపజేసినటువంటి వ్యక్తి. అలాంటి తీర్పుల్నే భవిష్యత్తులో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంచి మంచి తీర్పులు ఇస్తారని